మా అన్న జితేంద్ర అన్న అమ్మ నేను ఇట్లా ఉన్నా కష్టపడి పని చేస్తున్నా అంటే నా తెర వెనుక ఉన్నది మా అన్న మా జితేంద్ర అన్న ఇక మా జిల్లా జోడు తెలిసి కదా పుట్టుబడి కష్ట రాత్రి మూడు కష్టపడుతున్నాడు అవునా కదా ఇక అసలు హీరో పెళ్లి కొడుకు రాని అవునా కదా మా జితేంద్రన్న కొడుకు తెలుసు కదా జితేంద్రన్న ఆపదలో పేదలో కష్టాలు వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా ఇల్లు కూడా రాసిస్తాడు ఆయన అంటే పోయి అడిగారు వాళ్ళ ఇల్లు కావాలని మళ్ళీ లేనిపోతే అడిగానప్పి వాళ్ళ ఇవ్వాలే ఇక నేను చూస్తే నెక్స్ట్ నా సంఘం చూసుకుంటా కానీ ఈసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ కేసీఆర్ సంగతి చూసి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలంటే ఈ పాలమూరు నుంచి నా కొడుకుని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో పేదలందరి ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టాలు గెలిపిస్తా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తా అని చెప్పి ఒక మొండి పట్టు కొట్టి పట్టపొట పనులు కొడుకు ఇచ్చిన గెలిపిడే కదా గెలిపిస్తారు కదా జెండాలు దించాను ఒకసారి జెండాలు దించి మా అక్కలను చూడొద్దా దుర్గమ్మ లక్ష్మమ్మ సరస్వతమ్మ తీసు గణేశాక చేతులు ఉన్నాయా గాజులు ఉన్నాయా ఈ మధ్య గాజులు వేసుకుంటలేదా బొట్టు కూడా పెడతలేరు బొట్టు తీసుకుపోయి బాత్రూంలో బకెట్లకు టిక్లకి పెడతారు టిక్ తీసుకుపోయి అవునా కదా ఇక మా తమ్ముళ్ళు పాయింట్లు వేసుకొని గుడికోరు షార్ట్లు వేసుకొని గుడికోరు ధర్మ మనం దేవుడిని మొక్కేటప్పుడు మంచిగా మొక్కల అవునా కదా ఇక బతుకమ్మ ఆడమంటే డిస్కో ఆడతారు ఇక కవిత కుక్కతే బతుకమ్మని చెప్పిందట మీకు చెప్తా చెప్తా భారత్ మాతాకి రెండు చేతులు ఉన్నాయి కదా మీ గాజుల పటపట శబ్దం కేసీఆర్ చెవులుగా రక్తం కానాలి గట్ల ఎదురుపాయి చేతులు భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం ఎన్నికలు ఎప్పుడక్క ఎప్పుడు పైసలు వచ్చినా టీఆర్ఎస్లు ఇచ్చిరా వస్తారు మేము వచ్చిన గారు గ్యారెంటీ వస్తారు తీసుకోవాలి పైసలు ఏం పై ఇస్తారు తెలుసా ఓటుకు ఏమైనా కూలీనాలు చేసినా మనకి కష్టపడ్డారు మొత్తం మీరు జాగాలు గుంజుకున్నారు గవర్నమెంట్ జాగాలు అమ్ముకున్నారు ప్రైవేట్ జాగాలు అమ్ముకున్నారు దొంగదండ లంగదండ లఫంగదండలు అన్ని చేసి పొట్టు పైసలు ఈసారి అంటున్నారు పోయినసారి ఓటుకి 5,000 ఇచ్చినాము ఈసారి ఓటుకు 10,000 ఇస్తామంటున్నాడు పైసలు తీసుకుంటారా తీసుకోరా పైసలు తీసుకుంటే పైసలు మనే చెప్తాను లెక్క చెప్తా పైసలు మనే కానీ పైసలు లెక్క పెట్టుకోరి 10,000 పటాకలు ఆపురే బాబాయ్ పబ్లిక్ ఉంటారు కదా ఏ బాబు పర్వాలేదు కాపు పైసలు మనీలే వాళ్ళు ఓటుకు 10,000 ఇస్తారట ఎన్ని 10,000కు ఒక 100 రూపాయలు తక్కువ తీసుకోకూడదు తీసుకుంటారు కదా పక్క మన తీసుకున్నప్పుడు లెక్క పెట్టుకొని దొంగ నోట్లు ఇస్తున్నారు మంచిగా చూసి నోట్లు చూసుకోవట్లేదు దొంగలాలు ఎందుకంటే కేసీఆర్ గిట్టా చేశాడు పాస్పోర్ట్ దందా చేశాడు చిన్న చిన్న పిల్లలను తీసుకుపోయి గిట్టా మన మిత్రులాంటి యువకులను తీసుకుపోయి దుబాయ్ తీసుకోపోతా నేను అని చెప్పించి దొంగ పాస్పోర్ట్లు ఇచ్చి ఇలా ముంబై తీసుకుపోయి ముంబై లాడ్జింగ్ లో ఉంచి గిజరబై దుబాయ్ అంటే ముంబైలో కట్టేసిరా ఈసారి 3వ తారీఖు నాడు కేసీఆర్ ఏం చేస్తారంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దొరికారండి అయితే అలా కాదా ఇక ముఖ్యమంత్రికి ఇట్లా ఓడిపోతే ఈ ప్రభుత్వం ఎట్లా రాదు 4వ తారీఖు వాళ్ళ కొడుకంత మూర్ఖుడు ఎవ్వరు ఉండడు వాళ్ళ కొడుకు అంటున్నాట నేను అమెరికాలో నేనకు 1 కోటి రూపాయలు సంపాదిస్తాను నువ్వు చిప్పలు ఎరగడానికి 1 కోటి రూపాయలు ఇస్తాడు ఈయన కదా 1 కోటి రూపాయలు ఇస్తాడు అమెరికాలో అందుకే లాస్ అయినట అబ్బ బిడ్డ ఎంత ఓట్లు ఎరుగుతా ఉడకము గత సంస్థ అంత అమాయకులు ఏం చేస్తున్నాడా 1 కోటి రూపాయలు గతం అంత ముందు కేసీఆర్ బతికింది చెప్పక కేసీఆర్ అంత ముందు కేసీఆర్ కొడుకు 3 షర్ట్ వేసుకున్నాడు కింద రబ్బర్ చెప్పులు చినిగిన వెనకంతా చినిగిన పట్టాలే ఫోటో పంపిస్తా చూపొద్దండి బిడ్డలు మీకు ఫోటో పంపిస్తా పట్టుకెళ్ళేది ఏం పట్టిన అవసరం అడక నేను టీవీలలో చూస్తురు కదా టీవీలలో పేపర్లో చూస్తురు కదా నేను అబద్ధాలు ఆడా నా అబద్ధం అంటే కేసీఆర్ ఉరికేస్తాడు ఇలా కేసీఆర్ ఎన్నికల ముందు కేసీఆర్ కు ఒక్క పైస లేదు ఆయన కారు పట్టుకపోయి లోన్ కట్టకుండా బ్యాంక్ కూడా వచ్చి గల్ల పట్టి బయట నూకేసి కారు పట్టుకపోయాడు కేసీఆర్ కు సొంత ఇల్లు లేదు ఇక్కడ హైదరాబాద్ లో కిరాయి ఉంటుండే కేసీఆర్ కొడుకు అమెరికాలుండే కేసీఆర్ బిడ్డ అమెరికాలుండే వీళ్ళకి ఏం పైసలు మరి ఏం పైసలేని కేసీఆర్ ఇలా గిన్ని లక్షల కోట్లు ఎక్కడి తెచ్చాక వ్యవసాయం చేసిందా, కొన్ని ఉద్యోగం చేసిందా, కొన్ని వ్యాపారం చేసిందా? మరి మన పాలమూరులో పేదలు ఎందుకు బికారిగాడు? ఏం చేయని బికారిగాడైన కేసీఆర్ ఎట్లా లక్షల కోట్లు సంపాదించిండో ఒక్కసారి మీరు ఆలోచించలేక రెండు మూడు సార్లు ఓట్లేసి గెలిపించారు కారు గుట్టు. ఈసారి వేస్తారా మళ్ళీసారి? ఒక్కసారి ఏ రాదు, ఒక్కసారి ఏ రాదు. మీరు వేయకుంటే కేసీఆర్ ఓడిపోయిందనుకో 4వ తారీఖు కేసీఆర్ కొడుకు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ ఏం తీసుకుపోయి వృద్ధాశ్రమంలో గ్యారెంటీ ఇస్తాడు. ఇంకా రులేస్తుందాక నిన్న కాక మొన్న ఇంట్లో కేసీఆర్ మనోడు కేసీఆర్ పాయింట్ టీవీ రిమోట్ పట్టి ఫట్ పట్టి వాళ్ళు కొట్టిండ ఇంత రోజులోనే నా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేస్తాను అని చెప్పి భార్యలు కొడుతుందట. నా భర్తను ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేస్తానని కోడలు కొడుతుందట. ఏ తాత మా అయ్యను ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేస్తాను అని చెప్పి ఆయన ఈ బాధ భరించలేక తట్టుకోలేక ఈ డిప్రెషన్ పోయి రోజు క్వార్టర్ తాగే కేసీఆర్ ఒక్క ఫుల్ బాడీ అవుతుంది. ఎన్నికలు ఇవ్వలే, ఇప్పుడు ఎన్నికలు కాబట్టి లేచాడు. ఎన్నికలు లేకుండా లేతారా? అరే లేతారా? సాయంత్రం 6 గంటలకు గ్లాసు బాటిల్ ముంగట పెట్టుకున్నాడు అంటే ఇక రాత్రి పొద్దునంతా వంటాడు, రాత్రి అంతా తాగుతాడు. ఇప్పుడు కరిమేరు వేడు నన్ను తిట్టడానికి కరిమేరు వేడు తిట్టు బిడ్డ రేపు నేను కూడా నీ సంఘటన బిడ్డ నిన్ను ఇష్టపెట్టు ఆయన ఇష్టపెట్టు లేదు లేదు గ్యారెంటీ రాసిపెట్టుకో 3వ తారీఖు నాడు నీ బాక్సులు బద్దలు అయితే బిడ్డ నిన్ను ఇష్టపెట్టు లేదు. పేదల ముసురు వడ్డీపోతుందాక అరే గిన్ని డబుల్ బెడ్ వచ్చినాయి మీకు మరి ఎందుకు కొట్టాలి? మీరు ఎందుకు కొట్టాలి అంటున్నావు. కారు గుర్తుకు 3 సార్లు ఓటేసిరు కదా, మళ్ళా ఈసారి మళ్ళీ ఓటేస్తారా? 3 సార్లు ఓటేసిరి డబుల్ బెడ్రూమ్ రాకపోయా, మీకు కొత్త పెన్షన్లు వచ్చినాయా? మరి ఎందుకు ఓటేస్తారు కారు గుర్తుకు? మీకు రేషన్ కార్డులు వచ్చినాయా? మరి ఎందుకు ఓటేస్తారు కారు గుర్తుకు? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? ఎందుకు కావాలి కారు గుర్తుకు? మీరు దళిత మంది వచ్చిందా? ఎందుకు ఓటేయాలా? మరి మీకు దళిత 3 ఎకరాలు వచ్చినాయా? ఎందుకు వేయాలి? కోడి భూములు వచ్చినాయా మీకు? ఎందుకు ఓటేయాలి? రైతుకి కౌడలకు రైతు మంది వచ్చిందా? ఇదిగే ఓట్లు. కేసీఆర్ పైసలను నమ్ముకున్నాడు, మేమేమో మిమ్మల్ని నమ్ముకున్నాం. మీరు గిట్ట పూర్తి కోటేయకుంటే ఈసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలను ఎవ్వరు కాపాడలేక ఇలా మోడీ గారు ఇచ్చినాక డబుల్ బెడ్రూమ్లు, మోడీ గారు 2,40,000 ఇల్లు ఇచ్చినాక తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఒక్క ఇల్లు ఇయ్యలే. అరే ఈసారి కేసీఆర్ 2,40,000 ఇల్లు మోడీ గారు ఇస్తే ఇలా కిరాయి కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక, కిరాణా సామాన్ పైసలు కట్టలేక, ఏమైనా రోగం వస్తే హాస్పిటల్ పైసలు కట్టలేక ఆడోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇల్లు అని చెప్పి మోడీ గారు 2,40,000 ఇల్లు ఇస్తే కేసీఆర్ ఒక్కరికి ఎన్నికలప్పుడు ఎప్పుడు కేసీఆర్ నాకెందుకే నేను స్థిరమైన నాకు ఇల్లు పైసలు ఎందుకు అన్నాడు. మరి ఊరి ముసలి ఇద్దరు అయితే నీకు 100 రూములు ఎందుకు? 100 రూములు అనుకుంటాడు హైదరాబాద్, 100 రూములు అంటున్నాడు. ఒక రూములో నవ్వుతాడు, ఒక రూములో అంటాడు. 100 రూములు అని అనుకున్నాడు సంవత్సరంలో పట. మరి మాకున్నారు పాములు పేదలు ఏ పాపం చేసినాక మీరు ఆయనకేమో 100 రూములట ముసలి ముసలోనికి. మరి మా పాలమూరులో పేదలకు మాత్రం ఇల్లు లేవట. ఇలా 2,40,000 ఇల్లు సరిపోకుంటే నాకు మోడీ గారి దగ్గర మోడీ గారు నన్ను శభాష్ అంటారు కేసీఆర్ సార్ ఇంకో 5 లక్షల ఇల్లు శాంక్షన్ చేసుకుని వస్తాను కూడా ఇలా ఇల్లు ఇస్తలేడు. ఆయన ఇల్లు అనుకున్నాడు, పేదలకు మాత్రం ఇల్లు ఇస్తలేడు. ఇలా ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఈ పాలమూరులో పాదయాత్ర చేసిన నేను పాదయాత్ర చేస్తే మా మిత్రులకి జ్వరం వచ్చినా కూడా అన్నా నేను పాదయాత్ర పాలమూరులో పేదల కోసం చేస్తున్నాను కాబట్టి నేను ప్రతి పాదయాత్రలో పాల్గొంటానని చెప్పి 5 పాదయాత్రలు 150 రోజులు నాతో పాటు తిరిగిన మా మిత్రులని. కానీ సన్నగా కాలే ఇలా ఉద్యోగాలు వచ్చినాక పిల్లలకు గడ్డాలు మీసాలు పెంచుకొని హైదరాబాద్ ఇలా ఉద్యోగాల కోసం ఎదురుస్తారు. నోటిఫికేషన్ ఇస్తాను ఇవాళ దొంగ మనిషినే ఇవాళ నేను పేపర్ లీకేజ్ అని చెప్పి నేను హైదరాబాద్ లో పిల్లల కోసం కొట్లాడినాక నేను మిత్రుడి పిల్లల కోసం కొట్లాడితే మా అత్తమ్మ చచ్చిపోతే అక్క కరీంనగర్లో మా అత్తమ్మ చచ్చిపోతే పక్షికి ముడతలేదని చెప్పి నా భార్య ఫోన్ చేస్తే నేను రాత్రి కరీంనగర్ పోతే ఏ బండి సంజయ్ ఏ మిత్రుడి మీరు పిల్లల కోసం కొట్లాడతారా, పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడతారా మీరు? మీ సంఘం చెప్తా చెప్పి మా అత్తమ్మ చచ్చిపోతే నేను పోతే రాత్రి రాత్రి పోలీసులు నా ఇంటి మీద దాడి చేసి నన్ను గొట్టు తీసుకెళ్ళినాక రాత్రి పోలీసులు చంపుతారా బతుకుతారా తెలియని పరిస్థితిలో తెల్లారి నన్ను పొద్దున్న తీసుకుపోయి జైలు పంపినాక ఈ రోజు జైలు పంపినాక మీ పేర్ల కోసం మేము కొట్లాడాం అక్క, మీ డబ్బుల పేర్ల కోసం మేము కొట్లాడాం. మా మీద కేసులున్నాయి, నా మీద 74 కేసులక, ఒక్క కేసు 2 కేసులు కాదు, 74 కేసులు పెట్టుడు మా మీద. మా మిత్రుల కేసులున్నాయి, ఎవరు వస్తుందక్క మీకోసం ఒక్కసారి ఆలోచించండి. అరే మీ డబుల్ బెడ్రూమ్ సమస్య కోసం మేము కొట్లాడాలి, మా మీద కేసు ఉండాలి, మేము చేరుకోవాలి. మీకు రుణమాఫీ కోసం మేము కొట్లాడాలి, మేము చేరుకోవాలి. మీ పిల్లల ఉద్యోగాల కోసం మేము కొట్లాడాలి, లాటరీ దెబ్బలు తినాలి, మేము కేసులు ఓడాలి. మీ దళిత బంధు కోసం మేము కొట్లాడాలి, దళితులకు 3 ఎకరాల కోసం మేము కొట్లాడాలి, మీకు భూముల కోసం మేము కొట్లాడాలి, మీ పావుల వడ్డీ కోసం మేము కొట్లాడాలి. అరే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కమిషన్ తప్పిండు, కృష్ణా జలాల్లో 575 టీఎంసీలు నీళ్లు మీకు రావాలంటే ఇక్కడ కేసీఆర్ వైఎస్ చంద్రబాబు నాయుడు గారు పైసలు తీసుకొని 299 టీఎంసీలకు దొంగ సంతకం పెట్టారు. దొంగ ఈ కేసీఆర్ మొన్న ట్రిబ్యునల్ కోసం మొట్టమొదటి అడ్డుకున్నారు, ట్రిబ్యునల్ తీసుకొచ్చింది మేము. కాబట్టి ఇన్ని చేస్తుంటే మా కార్యకర్తలను కోరుతున్నారు, మా కార్యకర్తలు లాఠీ చార్జ్ చేస్తున్నారు, మా కార్యకర్తలను జైలుకు పంపుతున్నారు. ఒక్కసారి ఆలోచించాక మీకోసం మేము కొట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళినా మీకోసం, ఉత్తమ్ కుమార్ రెడ్డి జైలుకి వెళ్ళినా మీకోసం, ఇక్కడ పోటీ చేస్తున్న మీకోసం జైలుకి వెళ్ళినా మీకోసం. ఇలా కేసీఆర్ మమ్మల్ని కొట్టినాక మీకోసం కొట్లాడితే, ఇలా మాకు ఓట్లేసి గెలిపించకుంటే, రేపు ఇక్కడ పేదల రాజ్యం రాకుంటే మీ గురించి ఎవడు ఆలోచించక మీకోసం కొట్లాడినాం. మేము మా బతుకులు నాశనం చేసుకున్నామక్క మీకోసం కొట్లాడి, మా జీవితాలను నాశనం చేసుకున్నామక్క మీకోసం కొట్లాడి. మీరందరూ మీ భార్య పిల్లలతో మీ కుటుంబంతో సినిమాలకు పోతున్నారు, పెళ్లిళ్ళకు పోతున్నారు, హోటళ్ళకు పోతున్నారు. ఇవాళ మేము మా భార్య పిల్లలకు దూరమై, మా కుటుంబానికి దూరమై మీకోసం కొట్లాడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండాక. ఎందుకెళ్ళక కాంగ్రెస్ పార్టీకి, ఎందుకెళ్ళక బీఆర్ఎస్ పార్టీకి, ఇవాళ మేము మీకోసం కొట్లాడుతున్నాం కాబట్టే దుబ్బాకల పేదలందరూ మాకు ఓట్లేసి గెలిపించారు, హుజాబాద్ లో మీలక పేదలందరూ మాకు ఓట్లేసి గెలిపించారు, హైదరాబాద్ లో మీలక పేదలందరూ మాకు ఓట్లేసి గెలిపించినాక ఇవాళ పాలమూరు ఆలోచించాలి. తెలంగాణలో ఉన్నటువంటి పేదలందరూ 2 చేతులు జోడించి మొక్కుతున్నారు. మీకు ఇది మీకు సంబంధించిన ఎన్నికలు కావక తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ రాని పేదలందరూ మీ పాలమూరుకు 2 చేతులు జోడించి మొక్కుతున్నారు. అక్క పాలమూరులో మౌనంలో మా మిత్రుడి గెలిపేయండి, మా కోసం కొట్లాడతారని. 60 లక్షల మంది ఉద్యోగం రాని మా తమ్ముడు 2 చేతులు జోడించి మొక్కుతున్నారు. మా మిత్రుడిని గెలిపేయండి, మా 60 లక్షల మంది కోసం మా మిత్రుడిని కొట్టాడిందని చెప్పని ఇట్లా పేదోళ్ళందరూ మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నాక మమ్మల్ని గెలిపేయమని.